నేనే నేను బయలుదేరతాను. స్నేహితురాలు పెళ్లికి వెళ్తూ ఆ బోసి మేడ ఏమిటే చూడు, చక్కగా ఈ కాసుల పేరు, చంద్రహారం, వడ్రాణం, చేతుల నిండా గాజులు, ఈ ముచ్చాల హారం వేసుకుని తల మీద అమ్మవల్ల కిరీటం పెట్టుకుని రథం మీద వెళ్ళమంటావా? చాలు చాలు, ఈ చేయించాలు వేసుకోవడానికి నీ ఇష్టం. అబ్బా, ఏం ఫ్యాషన్లో ఏమిటో. మనసంతా అదోలా ఉంటే మధ్యలో వచ్చి కథలు పద్యాలంటావు. అదేం కాదు, నా కథ చెప్పాల్సిందే. సరే అయితే ఒక బుల్లి కథ చెప్తాను, వినేసి నువ్వు వెంటనే గబుక్కుని పడుకోవాలి. అనగనగా ఒక అడవిలో ఒక నక్కు, అది పులిని మంచి చేసుకోవాలని రకరకాల పళ్ళన్నీ తీసుకుని మెల్లగా బయలుదేరి ఇనపెట్టి తెరిచింది. ఏమన్నాను? నక్క ఇనపెట్టి తెరిచిందన్నానా? లేదు 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 లేదు, గుహతరుపు తెరిచింది. తెరిచి ఆ నక్క మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పులి ఉంది. ఆ పులి కాసుల పేరు, వడ్డాను, చంద్రహారం ఇవన్నీ వేసుకుని ఉంది. పులేం కాదు, ఓ నీ అబ్బా, ఇవాళ కథ ఉంటో లేదు కానీ నువ్వు వచ్చి పడుకో, రేపు మరొక మంచి కథ చెప్తాను. నా వల్ల కాదు, మనశ్శాంతిగా ఓ గంట నన్ను నిద్ర పట్టాలంటే ఆయన పెట్టి తెరిచేయాల్సిందే. ఎందుకు బాబు అంత శ్రమ పడుతున్నావు? అడిగితే తాళాలు నేనే ఇచ్చేదానిగా. కొత్త గనక మొహమాట పడుతున్నావా? ఈ వదిన అడగటానికి మొహమాట ఎందుకు బాబు? ఇదిగో తాళాలు చూడు బాబు. ఆయన నువ్వు దొంగ కాకూడదని, దొంగతనం చేయకూడదని కోరుకుంటున్నారు. నేనే తాళాలు ఇచ్చాను గనక నువ్వు నగలు తీసుకెళ్లినా దొంగతనం అనిపించుకోదు. ఒకవేళ ఆయన ఎస్పీగా నిన్ను పట్టుకున్నా ఈ వదిన ఇచ్చిందని చెప్పు బాబు. కొన్ని అవసరం తీరుతుంది, ఆయన ఆశయం దెబ్బతిందు. కృష్ణ, అభిమానంతో నీ వదిన నీకు కావలసినవి తీసుకెళ్ళమని తాళాలిస్తే విసిరేస్తావే? సార్, మీరు నన్ను మార్చాలని మంచి మనసుతో కావలసినది తీసుకెళ్లమన్న ఈ సంఘటన కారణంగా జీవితంలో నన్ను దొంగలు చేసిన సంఘటన గుర్తుకొస్తోంది. ఇదే విధంగా ఆనాడు ఒక పెద్ద మనిషి నాకు కావాల్సింది నన్ను తీసుకెళ్లమన్నాడు. ఇప్పుడు మీరు తీసుకెళ్లమంటంలో మంచితనం ఉంది, ఆనాడు వాడు తీసుకెళ్లమంటంలో వంచన ఉంది. ఇప్పుడు మీరు నన్ను మంచి మనిషిగా మార్చాలని తీసుకెళ్లమన్నారు, ఆనాడు వాడు నన్ను ఏమార్చాలని తీసుకెళ్లమన్నాడు. ఏమార్చాడు? ఎవడు వాడు? వాడు డబ్బు, పేరు, పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్న మోసగాడు. తను చేసిన తప్పు నుంచి తప్పించుకోవటానికి నన్ను తప్పు చేసిన వాడిగా నిలబెట్టిన తప్పుడు వెధవ. ఇప్పుడు టైగర్ కృష్ణ, గజదొంగ కృష్ణగా పిలువబడుతున్న నేను ఒకప్పుడు టాక్సీ డ్రైవర్ కృష్ణను. శంకరయ్య మావ కూతురు చిట్టి ఎప్పుడు అల్లరిగా సందడిగా ఉండేది. చిట్టి నేను అమాయకంగా ప్రేమించుకున్నాం. శంకరయ్య మావ కూడా మా ప్రేమను మనసారా ఒప్పుకున్నాడు. మావ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, ఒకరోజు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని చెప్పాడు డాక్టర్. అదే సమయంలో నా తోటి డ్రైవర్ ఒకడు వచ్చి, కృష్ణ కృష్ణ, ఏం జరిగిపోయింది? మావని యాక్సిడెంట్ చేసిన కోటీశ్వరుడు లింగమూర్తి గారు అబ్బాయి మావే తాగొచ్చి మోటార్ బైక్ కింద పడ్డాడని తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మన మీద కేసు పెట్టాడు. ఇంత దారుణాన్ని పొడిగడతాడా? వాడంతూ తెలుస్తాను. ఆ ముసలా
ఏనాడి పాటికి పోయిందా అనేసి ఉంటాడు. ఒళ్ళు మదవెక్కి యాక్సిడెంట్ చేసి ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీయటమే కాక తప్పుడు కేసు బనాయి తప్పించుకోవాలని చూస్తారా? మీ రక్తం కళ చూస్తాను. హలో పోలీస్ స్టేషన్. బాబు బాబు, ఆవేశంలో నా కన్న కొడుకు ప్రాణాలు తీయొద్దు. తప్పు నేరం వీడిదే అని నాకు తెలుసు. దయచేసి నా కొడుకు నా నుండి దూరం చేయదు. అయినా వీడి ప్రాణాలు తీసినంత మాత్రాన్నే ఆసుపత్రిలో చౌబ్రతుకులో ఉన్న నీ మావను రక్షించుకోగలవ చెప్పు బాబు. అందుకే నా మాట విని ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి నీ మావను రక్షించుకో. నా కొడుకును వదిలే బాబు. రై, చేసిన పాపాన్ని సొమ్ముతో చెరిపేయటం, శిక్షించే చట్టాన్ని ఖరీదు కొనేయటం, ఎదిరించిన మనిషిని నోట్లతో నొక్కేయటం మీ డబ్బున్న వాళ్ళకి అలవాట్రా? నాకు కావాల్సింది డబ్బు కాదు, న్యాయం. మీ కొడుకుని మెడబొచ్చుకుని ఈడ్చుకెళ్ళి పోలీసుల ముందు 10 మందిలోనూ నిలబెట్టి న్యాయం జరిగేటట్టు చూస్తాను. మా వాడిని ఏం చేయొద్దు, వదిలే బాబు. ఆగు బాబు. బాబు, ఇన్స్పెక్టర్ గారు సరిగ్గా సమయానికి వచ్చారు. ఆ ముసలాడు తప్పతాగి మా వాడి బైక్ కింద పడితే వీడు వచ్చి లక్షలు ఇస్తారా లేకపోతే ప్రాణాలు తీస్తా అంటూ దారుణంగా కొట్టి మా వాడిని చంపబోతున్నాడు సార్. ఆపరాని అబ్బో ఇన్స్పెక్టర్, నేను చెప్పేది వినండి. లేనివాడు ఎంత అరిచి చెప్పినా నిజాన్ని నమ్మదు ఈ లోకం. చట్టం డబ్బున్నవాడి అబద్ధాన్ని నమ్మింది. ఆ డబ్బుకు అమ్ముడుపోయే న్యాయస్థానం అబద్ధాన్ని నిజమంది. అటు శంకరయ్య మామ ప్రాణాలు తీసి నా బ్రతుకు మీద దొంగని ముద్ర వేసి నాకు 2 ఏళ్లు జైలు శిక్ష వేసింది. శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన నేను నన్ను అన్యాయంగా జైలుకు పంపించిన వాడి అంతం చూడాలని అన్ని చోట్ల వెతికాను. వాడు విదేశాలకు వెళ్ళాడని తెలిసింది. ఏ తప్పు చేయని నేను దొంగల వ్యానెక్కి జైలుకి వెళితే తప్పు చేసిన వాడు దొరలా విమానం ఎక్కి విదేశాలకు చెక్కేశాడు. దానికి కారణం వాడికి డబ్బుంది. ఎస్పీ గారు, ఈ లోకంలో డబ్బుకు నీతి అమ్ముడుపోతుంది, న్యాయం అమ్ముడుపోతుంది, చట్టం అమ్ముడుపోతుంది, పదం అమ్ముడుపోతుంది, ఆఖరికి పోలీసులు కూడా అమ్ముడుపోతున్నారు. దేన్నైనా కొనేసే డబ్బుండటం వల్లనే సొమ్మున్న వాళ్ళు సుఖపడుతున్నారు, చిల్లర లేని పేదవాళ్ళు చితికిపోతున్నారు. ఆ డబ్బు విలువ అర్థమై దోచుకోవటమే మంచిదనుకున్నాను. అడవిలో బ్రతకాల్సి వస్తే దెబ్బతినే మేకలా కాక దెబ్బతీసే పులిలా ఉండాలని తెలుసుకుని దొంగలు రాజ్యమేలే ఈ లోకంలో బ్రతకాలంటే గజ దొంగలా ఉండాలని నిర్ణయించుకున్నాను. తప్పంటారా ఎస్పీ గారు? నీకు కథ ఎంతవరకు చెప్పాను బాబు? అడవిలో పులి నగలన్నీ వేసుకుంది. అవునవును, చిన్న చిన్న జంతువులన్నింటినీ బెదిరించి నగలన్నీ ఆ పులే వేసుకుంటుంది. అయినా దాన్ని ఎవరు పట్టుకోరు, కొట్టరు, ఎందుకంటే అది అడవికంతటికి పెద్ద పులి కదా. అలాగే మేక ఉన్న పులుల్లా వేషాలు వేసుకుని దొంగతనాలు చేసే పెద్ద మనుషుల్ని పోలీసులు కూడా పట్టుకోలేరు.